పెద్దలు పెద్దరెడ్డి గారికి, అలాగే వారి తోటి శాసనసభ్యులు నారాయణ స్వామి గారికి, రామచంద్రారెడ్డి గారికి, తిప్పారెడ్డి గారికి, సునీల్ గారికి, చెవిరెడ్డి గారికి, అండ్ వేదిక మీద ఉన్న అఖిలత మహారాజులకి, విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులకి, మహిళా తల్లులకి, పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జిల్లాని ఒక తాటిపైకి తీసుకొచ్చి ప్రజా సమస్యల మీద అహర్నిశలు పోరాటాలు చేస్తూ మన అందరి సహకారంతో ఈ జిల్లాలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మరి పెద్దిరెడ్డి గారు పిలుపు ఇవ్వటం, ఆ పిలుపు మేరకు మనం అందరం కూడా ఈ యొక్క ఇష్యూస్ మీద ఫైట్ చేయడం, మీ అందరి సంఘీభావం తెలియజేయడం నిజంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు అవినీతి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పాకింది, అందుకే ఏపీ అవినీతిలో నంబర్ వన్ గా నిలిచింది. రాజధానిలో నిర్మాణ విషయాల్లో ఈ యొక్క చంద్రబాబు నాయుడు అవినీతి బీహార్ ని తలపింపజేస్తుంది, బీహార్ ని మించిపోయిందని మాకి అనే ప్రపంచ స్థాయి సంస్థ చెప్పడమే కాకుండా కేంద్రానికి కూడా మరి కంప్లైంట్ చేసింది. అంటే చంద్రబాబు నాయుడు అవినీతి ఏ రేంజ్ లో ఉందో ఒకసారి ఆలోచించండి. అంతేకాకుండా ఈరోజు మనం మరుగుదొడ్ల గురించి, అలాగే నీరు చెట్టు గురించి మాట్లాడుతున్నాం. ఉపాధి హామీ నిధులను డైవర్ట్ చేసి మరుగుదొడ్లంటూ నీరు చెట్టంటూ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా దోచుకుంటున్నారో ప్రతి గ్రామాల్లో కూడా మీరు కళ్ళారా చూస్తున్నారు. ఈరోజు ఇది నీరు చెట్టు కాదు, అవినీతి చెట్టు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నామినేషన్ పద్ధతిలో దోచి పెట్టడానికి చంద్రబాబు నాయుడు తెరలేపిన దంద ఇది అని అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపుగా 1300 కోట్ల రూపాయల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు నీరు చెట్టు కింద నామినేషన్ పద్ధతిలో పనులు చేశారు. నిజంగా చేశారయ్యా అంటే అసలు కొన్ని చోట్ల చెరువులే ఉండవు, అంతా కబ్జాలు అయిపోయి ఉన్నాయి. కొన్ని చోట్ల ఒక చెరువునే 2-3 చెరువులుగా చూపించి పనులు చేసినట్టు దోచుకుంటారు. కొన్ని చోట్ల మట్టే తీయకుండా కోట్లాది రూపాయలు మడత పెట్టేస్తారు. ఈ విధంగా నీరు చెట్టు అంటూ అవినీతి చెట్టును పెంచి పోషించి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా దోచుకున్నారో మనం కళ్ళారా చూసాం. అవన్నీ కూడా కక్కించేదానికే ఈ రోజు పెద్దిరెడ్డి గారి సారథ్యంలో మన అందరం కూడా ఇక్కడ కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నాం. అందుకే అంటారు ప్రతి నియోజకవర్గంలో వారు వారి సమస్యలు తీసుకొస్తే ఈజీగా కూడా ప్రజలకి అర్థమయ్యే పరిస్థితి వస్తుంది, కలెక్టర్ గారు కూడా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఎంత దురదృష్టం అంటే ఎస్టీ కాలనీలో ఇల్లు లేవు, మొత్తం గుడిసెలే, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మరుగుదొడ్లు కాంట్రాక్ట్లు తీసుకున్నారు. ఎస్టీ కాలనీ అంతా ఒకటి కడతాడు, ఎస్సీ కాలనీ అంతా ఒకటి కడతాడు. ఇల్లు కట్టాక మరుగుదొడ్డి కట్టాలన్న చిత్తశుద్ధి లేదు. వీరిచ్చిన 600 హామీల్లో పక్కా ఇల్లు ఉంది. 4 సంవత్సరాలు అవుతున్నా ఈరోజు పేదవాడికి 100,000 ఇండ్లు కూడా కట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అవగానే సర్వే చేయించాడు ఇల్లు లేని పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారని, 25 లక్షల మంది ఉన్నారని తేలింది. కానీ 4 ఏళ్ళవుతున్నా 100,000 మందికి కూడా కట్టలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇల్లు కట్టలేకపోయినా మరుగుదొడ్డి మాత్రం కట్టిస్తున్నాడు అంటే తన పార్టీ నాయకులు కార్యకర్తలు దోచుకోవడానికి కాంట్రాక్ట్ల రూపంలో టెండర్లు వేసుకొని ఎలా దోచుకుంటున్నారో ఇది నగిరి రూరల్ మండలం ఒక్కటి మీకు ఉదాహరణ. అంటే నాసి రకం బాత్రూములు కట్టడం కొన్ని చోట్ల, కొన్ని చోట్లేమో ఇంటికి ఆనించి 2 గోడలే కట్టి బిల్లులు చేసుకోవడం, కొన్ని చోట్ల పాత మరుగుదొడ్లకి రంగులు వేసి విజయపురం మండలం నా నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 70% పాత మరుగుదొడ్లకి సున్నాలు వేసి కొత్తవని చెప్పి బిల్లులు చేసుకోవడం.